హలో అండి, నేను డాక్టర్ కే వినోద్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అండ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ క్రాంప్స్. క్రాంప్స్ అంటే కండరాలు పట్టేయడం అన్నట్టు. ఇది బాడీలో ఏ కండరమైనా పట్టేయచ్చు, బట్ మనం మెయిన్గా కాళ్ళల్లో చూస్తుంటాం. సో అవి గట్టిగా పట్టేసి టైట్గా అయిపోయి మజిల్ క్రాస్ అయిపోయి పెయిన్ ఉంటుంది. సో ఆ పట్టేయడం జనరల్గా ఫ్యూ సెకండ్స్ నుంచి కొన్ని మినిట్స్ వరకు ఉండొచ్చు. సో కొంచెం మందికి అది డే టైం పట్టేయచ్చు, తర్వాత నిద్రలు కూడా పట్టేస్తుంది. ఒక నిద్రలు పట్టేసినప్పుడు వాళ్ళ నిద్ర నుంచి మేలుకు వస్తుంది, మేలుకు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం దూరం అటు ఇటు నడిచిన తర్వాత కొంచెం సెట్ అవుతుంది. సో దానికి రీజన్స్ ఏంటివి? సో రీజన్స్ అవి కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉండొచ్చు. సో డీహైడ్రేషన్, ఎక్సెసివ్ వామిటింగ్స్ కానీ మోషన్స్ అయినప్పుడు బాడీ లోపల ఉన్నటువంటి కెమికల్స్ అనేవి తగ్గిపోతుంది. అది పొటాషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు. సో దాంతోపాటుగా కొన్ని ఫిజియలాజికల్ కండిషన్స్, ప్రెగ్నెన్సీలో కూడా ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ చేంజెస్ వల్ల మజిల్స్ పట్టేస్తుంటుంది. సో కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల అవుతుంటుంది, డయాబెటిక్, షుగర్ హై అయినప్పుడు కానీ లో అయినప్పుడు కానీ పట్టేస్తుంటుంది. కొన్ని మెడికల్ కండిషన్స్ అంటే కాళ్ళలోపల రక్త సరఫరా ఏదైనా ఆర్టీరియల్ సిస్టమ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కానీ లేకపోతే వీనస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు కానీ కండరాలు పట్టేసేయచ్చు. ఇంకా కొంతమందికి న్యూరలాజికల్ కండిషన్స్, మోటార్ న్యూరాన్ డిజీజ్ ఉన్నప్పుడు కూడా పార్కిన్సన్స్లా కూడా కొంతమందికి కండరాలు అనేవి పట్టేస్తుంటాయి. సో కండరాలు పట్టేసినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనకు దాని ఫస్ట్ రీజన్ ఐడెంటిఫై చేయాలి. సో దేని నుంచి కండరాలు పట్టేస్తున్నప్పుడు, సో దాంతోపాటుగా ఫస్ట్ మజిల్ టైట్గా అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు ఈ మజిల్ టైట్ అయిపోయినప్పుడు దాన్ని సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో మజిల్ స్ట్రెచ్ చేయాలి. సో స్ట్రెచ్ చేసి కొన్ని సెకండ్స్ ఉన్న తర్వాత ఆ మజిల్ అనేది కంట్రాక్షన్ అనేది తగ్గిపోతుంటుంది. సో దాంతోపాటుగా కొంతమందికి బాగా స్ట్రీనియస్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా కండరాలు పట్టేస్తుంటుంది. కొంతమందికి ఎక్కువసేపు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా పట్టేస్తుంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా బ్రేక్ ఇస్తుండాలి. ఎక్కువ సిట్టింగ్ లేకుండా కొంతమంది వెంటనే ఎక్కువసేపు కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ లోపు మళ్ళీ వాళ్ళు లేచేసి అటు ఇటు నడవడము, అంటే ఎక్కువ కాన్స్టెంట్ పొజిషన్ అనేది మెయింటైన్ చేయద్దు, మూమెంట్ అనేది ఇస్తుండాలి. సో దానివల్ల ఏంటంటే మజిల్స్ అనేవి ఫ్రీ అవుతుంటాయి. సో దాంతోపాటుగా మెడికల్ కండిషన్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. అది కొంత కెమికల్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, మనం సప్లిమెంట్స్ అనేవి యాడ్ చేస్తుండాలి. అది కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం. లేకపోతే హైడ్రేషన్, డీహైడ్రేషన్ వల్ల వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు రీహైడ్రేట్ చేయాలి. అంటే 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలి. సో దాంతోపాటుగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి, డయాబెటిక్స్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి, తర్వాత వాస్కులర్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసేసి దా సర్క్యులేషన్ మెయింటైన్ చేసే ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఏదైనా ప్రొసీజర్స్ కానీ ఫాలో అవ్వాలి. సో దాంతోపాటుగా స్ట్రీనియస్ స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజెస్ అనేవి చేయకుండా లో వెయిట్స్తో ఎక్కువ డ్యూరేషన్ అనేది సో మెయింటైన్ చేస్తుండాలి. సో ఇలా చేస్తే మనం కండరాలు మళ్ళీ పట్టేయకుండా, సో దానికి సంబంధించినటువంటి మెథడ్స్ ఫాలో అయ్యి దాన్ని ఎక్కువ ప్రాబ్లం రాకుండా మనం మెయింటైన్ చేయొచ్చు.